నేను వృత్తిపరంగా ఫిజికల్ డైరెక్టర్ అంటే టీచర్స్ కంతా తెలుసు పిల్లలకు ఆటలు నేర్పిస్తుంటాము అయితే పిల్లల్లో ఇటువంటివి మనము ఈ ఆత్మహత్యలు జరగకూడదు అనేటువంటి దాంట్లో ఇక్కడ 8 మోటివేషన్స్ గా ఇచ్చారు మనకి ఫిజికల్ గా మోరల్ గా ఆ ఇలా 8 మోరల్ అవి మేము చూపించగలుగుతాము ఫిజికల్ డైరెక్టర్ గా అంటే మీరు చూపిరని కాదు పిల్లలు మాకు దగ్గరగా ఉంటారు ఎక్కువగా ఆటలు అంటేనే పిల్లలకు ఇష్టం కాబట్టి దగ్గరగా ఉంటారు అందుకోసం నేను చెప్తున్నాను చాలా మంది పిల్లలు ఎంతో మంది ఇప్పుడు ఇందాక చెప్పారు కదా ఫేస్బుక్ లోటి అట్లా డైవర్ట్ అయిపోతున్నారు అని మొన్ననే మా క్లాస్ లో ఒక అమ్మాయి అట్లానే అనింది और अब लेसी टीचर ये ना बर्तडे एपड़ो फेसबुक चूसी अंदर की चुप्त टीचर अम्मा पेर सिरिवेन्नेल अच्छे लेपी अम्मा सिरिवेन्नेल पेर पे कदा फेसबुक चूस्नावे चपिंद इधका नी पेर एनावे अनवसरम चूस्व अवसर में चूड़म्मा अंत माला नैक्स्ट डे वे मैडम సిరవెన్నెల ఇట్లా ఇట్లాంటివి రాస్తున్నాడు ఇలాంటివి చేస్తున్నాడు అని మనము వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ ని మనకు ఎంతో సంతోషం అసలు నాకైతే ఆ మాట వింటూనే ఎంత హ్యాపీగా ఇంకా చూడకూడదమ్మా అట్లాంటి అంటే అవసరం లేదు మేడం నాకు ఫేస్బుక్ ఇంకా ఇట్లాంటి గొప్ప గొప్ప నాయకులు సైంటిస్టుల గురించి తెలుసుకుంటాను పుస్తకాలు చదువుతున్నాం కదా దాని బదులు ఇది చూస్తున్నాము వాళ్ళని సెల్లు చూడకూడదు అనే ప్రసక్తి లేదు ఇప్పటి కాలంలో మనం ఆన్లైన్ క్లాసులు అందులోనే చేస్తున్నాం కంపల్సరీగా వాళ్ళ చేతికి సెల్ వెళ్ళిపోతుంది మనం ఎంత కాదు అన్నా కూడా సెల్ వాళ్ళ చేతిలో ఉంటుంది బట్ వాళ్ళు ఏం చేస్తున్నారో అని గమనించడానికి మనకు టైం ఉండదు దగ్గరగానూ ఉండం యాజ్ ఎ పేరెంట్ గా అయితే మనం దగ్గర ఉండము కొంతమంది ఉండగలుగుతారు ఉన్నా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు అని చూడలేకపోతున్నారు రియల్ గా అయితే మా ఆడబిడ్డ కొడుకు అబ్బాయి 8th క్లాస్ హైదరాబాద్ లో ఉంటాడు ఆమెకేమీ తెలియదు ఆయన సాఫ్ట్వేర్ ఆ అబ్బాయి ఏం చేస్తాడు తెలుసా సెల్ చూస్తూనే అన్ని హారర్ షోస్ చూసేవాడు అన్ని హారర్ షోస్ అన్ని చూసి 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 ఇట్లా మైండ్ ఎంత అయిపోయింది ఆ ఎందు వస్తుంది ఇట్లా వస్తుంది నన్ను పట్టుకుంటుంది ఇదే అలవాటు అమ్మ ను చూసుకోలేదా ను నీ కొడుకు ఏం చూస్తున్నాడు అని అంటే నాకేం అర్థమవుతుంది ఆమె తర్వాత మళ్ళీ నా దగ్గర కూడా వచ్చి అత్త హాయ్ అత్త హ్యాపీ టీచర్స్ డే అని చెప్పి మళ్ళా నా దగ్గరికి వస్తూనే కుర్రమని చూసాడు నేను భయపడిపోయినా ఏమీని పరిస్థితి అని ఆలోచించి ఆలోచించి ఆయన చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాడు ఇలాంటి పరిస్థితులు మనకు ఎదురవుతున్నాయి ఇలాంటి సెల్ చూడడం వల్ల బట్ అయితే వాళ్ళు నాకైతే ఒక ఒకటిగా అడుగుతున్నాను ఇలాంటివి పిల్లల్లో చూడనీకోకుండా ఓన్లీ వాళ్ళ క్లాసెస్ వచ్చేట మాత్రమే ఇంటర్నెట్ ఉంటే బాగుంటుంది అని నా అభిప్రాయం ఎందుకంటే ఇలాంటివన్నీది వాళ్ళు చూడలేకుండా దూరం అయిపోతారు డైవర్ట్ అయిపోతారు కదా మనకు వాళ్ళకి అవసరమైనట్టు మాత్రమే ఉండేటట్టు చేస్తే ఇంకొక ఎవరైనా సైంటిస్ట్ కనిపెడితే బాగుంటుందేమో అన్న ఆలోచన నాకు ఈ చిన్నటి అవకాశాన్ని ఇచ్చినందుకు నేను కృతజ్ఞుడిని సార్